చేస్తుంటారు నేను ఎలక్ట్రికల్ వర్క్ చూస్తే ఎలక్షన్లు అయిపోయినా ఏ పార్టీ చూసినా గెలుపు మాదంటే మాదని ఎవరి లెక్కలో ఎవరి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని మాకంతా మంచి చేశాడు ఇక్కడ చాలా పని అభివృద్ధి చేశాడు మంచి ఏ చేసినా మాకు ఆయనే చేశాడు ఏం చేశారు ఆయన చాలా మా రోడ్లు కానీ చాలా చాలా వరకు కంప్లీట్గా చేశారు ఇంతకుముందు రోడ్లకి ఇప్పుడు రోడ్లకి తేడా చూసుకుంటే అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు మనం ఈ ఐదేళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలే చెప్పారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఎవరి నమ్మకం వాళ్ళది అది చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అయితే మహిళల ఓటింగ్ శాతం విషయానికి వచ్చేసరికి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండటం వల్లే అర్ధరాత్రైనా లైన్లోంచి ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కాదు తెలుగుదేశం మీద అనుకూలత ఉంది అందుకని అర్ధరాత్రి లైన్లో లైన్లోంచి ఓట్లు వేశారని తెలుగుదేశం వారు అంటున్నారు ఏది నిజం అంటారు తెలుగుదేశం కోసం వాడు కష్టపడి పని వర్క్ చేశారు కాబట్టి ఏ టైం అయినా మహిళలేంటి ముసలాళ్ళ ముతకలైనా ఎవరైనా సరే ఎనీ టైం వేస్తారు ఆయనకి అంటే మీ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో కూడా తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు మినిమం 105 సీట్లు వస్తాయన్న అనుమానం అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు 105 ఆయన చేశారు కాబట్టి అభివృద్ధి అది దాని ప్రకారం మనం అనుకో నమస్తే అండి మీ పేరండి నా పేరు మల్లికార్జున రెడ్డి అండి మల్లికార్జున రెడ్డి గారు ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేస్తాను సరే అయితే ఎలక్షన్లు అయిపోయినట్టు ఏ పార్టీ చూసినా గెలుపు మాదంటే మాదని ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అభిప్రాయం ప్రకారం చెప్పడం అంటే కాదు కానీ పరిస్థితులను బట్టి జనం మార్పు రావాలని కోరుకుంటున్నారు అంటే ఎవరు మార్పు అంటే ఎవరు కావాలి మార్పు ప్రస్తుత పరిపాలన నుంచి మార్పు రావాలని కోరుకుంటున్నారు ఆ దిశగా చాలా వరకు కోట్లు పడినాయేమో నా ఉద్దేశం అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ప్రకారం వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలను బట్టి గెలుపు కొంతవరకు వాళ్ళకే ఉంటుంది మార్పు కావాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు ఎందుకని మార్పు కావాలనుకుంటున్నారు అంటారు పరిపాలన మార్పు చూడాలని ప్రజల ఉద్దేశం అంటే ఈ పరిపాలనలో సరిగ్గా జరగలేదనా లేదంటే వేరే కొత్త వారికి ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం అంటారు మార్పు అంటే వేరే ఇవ్వాలి అన్న ఉద్దేశం వాళ్ళు కలిగి ఉన్నారు ప్రజలు వేరే వాళ్ళని కూడా చూడాలి కదా అని ఆలోచన అయితే మనం పోలింగ్ ఎలక్షన్ రోజును చూస్తే గతంలో కన్నా కూడా మహిళల ఓటింగ్ శాతం ఈసారి భారీగా పెరగడం జరిగింది అర్ధరాత్రుల వరకు కూడా వాళ్ళు లైన్లో నుంచి ఓట్లు వేశారు ఇదంతా తెలుగుదేశానికి అనుకూలం అని చెప్పి తెలుగుదేశం వారు అంటున్నారు కాదు వ్యతిరేకత అని చెప్పి వైసీపీ వారు అంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం ఎవరికి అనుకూలంగా పడ్డాయి అంటారు మహిళల ఓటింగ్ అనేది పసుపు కుంకాలు ఒకటి డ్వాక్రా వాళ్ళకి ఇచ్చి ఉన్నారు కదా టీటీపీ వాళ్ళు అది ప్రజా సంక్షేమ కార్యక్రమం కింద వస్తుంది కదా అలాగున లేడీస్ ఓట్లు ఎక్కువగా టీడీపీకి పడటానికి అవకాశం ఉంటుంది అయితే అసలు మీ అంచనా ప్రకారం ఏ పార్టీ గెలిచినా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు 170 ఏ పార్టీ గెలిచినా ఎన్నో సీట్లు మెజార్టీతో రాదు కానీ కొద్ది గొప్ప మెజార్టీలతో ఏ పార్టీ అయినా వస్తుంది నా అంచనా ప్రకారం ఎందుకొరకంటే ఓట్లు పోలింగ్ కూడా 80% దాకా పోలేని కాబట్టి దాన్ని బట్టి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్నది చెప్పటం అనేది కొద్ది కష్టమే అయితే ఏంటంటే ఎక్కువ స్థానాలతో గెలిచే పార్టీ ఉండదేమని నా అభిప్రాయం